రంగనాథుడు మాల ఇక్కడికి వచ్చింది. రంగనాథుని తిరునక్షత్రానికి భద్రాచలం నుంచి కూడా మర్యాద. రంగనాథుని క్షేత్రానికి వెళ్తే చాలా బాగుంటుందని మా కోరిక. ఎందుకంటే ఇక్ష్వాకుల కులధనం రంగనాథుడు. ఆ రంగనాథుడిని రాముడు సంభావించుకోవడం ఒక మర్యాద. రాముడు ఆరాధ్య దైవంగా కలిగిన ఆ రంగనాథుడే ప్రసాదం పంపించినప్పుడు రాముడు కూడా మర్యాద పంపిస్తే చాలా బాగుంటుంది. అలాగే వెంకటేశ్వర స్వామి మాల పంపించాడంటే పర్వాలేదు. ఎందుకంటే ఆ కొండ మీద ఉన్నవాడు ఈయన ఇద్దరు ఒకటే. రాముడు ఏడు కాండలవాడు, స్వామి ఏడు కొండలవాడు, ఇద్దరూ ఒకటే. అందుకే ఆ కొండ మీద ఉన్నాయని పొద్దున్నే నిద్ర లేపేటప్పుడు కౌసల్య సుప్రజారామ అంటుంటారు. అటువంటి గొప్ప రాముడు. ఈరోజు స్థానాచార్యులు గారు చెప్తూ మూడు మాంగళ్యాల గురించి చెప్పారు. తాళిబొట్లు ఎక్కడైనా రెండే ఉంటాయి, మూడు ఎందుకు ఉండాలి? ఉండవు కదా, నాకు ఈ డౌట్ ఉండేది. కానీ శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని సరిగ్గా అధ్యయనం చేసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఎందుకంటే పరాశర భట్టరనే మహానుభావులు లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తూ శ్రీ గుణరత్న కోసమని అందులో అమ్మవారిని చాలా అందంగా ప్రార్థన చేశారు. రామదాసు సామాన్యమైనటువంటి వైష్ణవ భక్తుడు కాదు, వైష్ణవాగ్రేసరుడు. అందుకే ఆ మహానుభావుడు భట్టరవారి హృదయాన్ని బాగా పట్టుకున్నాడు. ఎవరికైనా పుట్టినిల్లంటే చాలా ఇష్టం కదా. మీ పుట్టిన ఊరిని కానీ ఇంటిని కానీ ఎవరు వదిలిపెట్టరు. అలాగే పెళ్ళయిన తర్వాత మెట్టి నీళ్ళు అంటారు. ఆయిల్ అంటే తర్వాత ఇంకా డబల్ ఎక్కువ ఇష్టం. కొంతమందికి ఇష్టం ఉండకపోతే పోవచ్చు, నాకు తెలియదు. కానీ నిజమైనటువంటి స్త్రీకి పుట్టినింటి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అటు తర్వాత పెళ్ళయ్యాక అత్తవారింటిని తనింటిగా చూసుకుంటూ ఇంకా ఎక్కువ పోషిస్తుంది. లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తూ భట్టరవారు జనన భవన ప్రీత్యా దుగ్ధారణవం బహుమన్యసే అంటారు. తల్లి, పాల సముద్రంలో పుట్టావు, నువ్వు ఆ పాల సముద్రాన్ని చాలా బాగా ప్రేమిస్తూ దాన్ని అనుగ్రహించావు. జనని దయిత ప్రేమణ పరమపదాన్ని భర్త యొక్క ప్రేమతో ప్రేమ మీద దాన్ని పుష్ణాసి చాలా బాగా పెంచావు తల్లి. నీకు మాతృష రక్షణ క్షమమితి ధియా, మా అందరి మీద ఉన్నటువంటి ప్రేమ చేత దుగ్ధారణవాన్ని అంటే పాల సముద్రాన్ని నీ పుట్టినింటిని అత్త ఇంటిని రెండిని విస్మృత్య వదిలిపెట్టి శ్రీరంగ ధామని మోదసే. కాదు కాదు, భద్రాచలం కదా, భద్రాద్రి ధామని మోదసే అని బహుశా వీరు కూడా భావించుంటారు. ఆ లక్ష్మీదేవి వైకుంఠం నుంచి స్వామితో పాటుగా సీతమ్మగా ఇక్కడ దర్శనమిచ్చింది కదండి. శంఖచక్ర ధారి అయి స్వామి అక్కడి నుంచి వచ్చాడు కదా. భద్రాద్రి రాముడు చాలా గొప్పవాడు. ఎవరికైనా సరే మీ పిల్లలకి మంచి భవిత కావాలి అనుకుంటే, పిల్లలకండి, ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా మైండ్ సరిగ్గానే కావాలి, మంచి మేధ కావాలి అనుకుంటే, మేధస్సు కావాలంటే హోటల్కి వెళ్ళండి. మేధస్సు అంటే కొవ్వు. మేధ కావాలి, తెలివి కావాలనుకుంటే రాముడిని ఆశ్రయించండి. భద్రాద్రి రాముడి కుడి చేతిలో శంఖం ఉంది. శంఖం అపసవ్యం పెట్టుకున్నాడు అనుకోకండి. ఇక్కడ ఉన్న స్వామి జ్ఞానాన్ని ఇచ్చేవాడు, విద్యనిచ్చేవాడు. ఎంతమందికి విద్య కావాలి? వద్దనుకున్న వాళ్ళు అంతే సంగతులు. విద్య లేనివాడు నేను చెప్పను, మిగతాది మీ ఇష్టం. అందుకని ఆ విద్యనిచ్చే రాముడిని ఒక్కసారి మంగళాశాసనం చేసుకుందాం. గోవింద భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకి ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. గోవింద. భక్తులకు విజ్ఞప్తి, కళ్యాణ మండపం బయట స్టేడియం చుట్టూతా కూడా కళ్యాణ అక్షతలు ఏర్పాటు చేయబడ్డాయి. మీరందరూ కూడా అక్కడ ఒకటే కాదు, భద్రాచలం పట్టణంలో అనేక చోట్ల స్వామివారి అక్షతలు ఏర్పాటు చేయబడ్డాయి. మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా తోపులాట లేకుండా తీసుకోవాల్సిందిగా దేవస్థానం వారి విజ్ఞప్తి. ఇక్కడ ఎవరికి ఏమీ ఇవ్వబడవు, అందువల్ల మీరు రావడానికి ప్రయత్నం చేయవద్దు. మీరందరూ కూడా కళ్యాణ మండపం స్టేడియం బయటకు వెళ్ళిన తర్వాత అనేక చోట్ల భద్రాయ పరమాత్మనే జానకి ప్రాణనాథాయ శ్రీరామభద్రాయ మంగళం.
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. బోలో రామనారాయణ భగవాన్ కీ జై. ఒక్క మాట బ్రహ్మణో వేద మృదేన మృదం పురీ తస్మై బ్రహ్మ చ బ్రహ్మచ ఆయు కీర్తిం ప్రజాం దదు భాగేయైవేనం ప్రణయతి బ్రాహ్మణాచరేద్ బ్రాహ్మణో వై సర్వ దేవత సర్వాభిరేవేనం దేవతాభిరుద్ధరతి యావతి అర్వై దేవతా సర్వవేదమిది బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కురియాన్నా శ్రీలింగే స్వయే దేత ఏవ దేవతాః ప్రీణాతి ప్రజాయుధనం ఆయుద్ధనం చేతు ప్రభానాభాన్ సంభాన జ్యోతిష్మావస్తేజస్వానాథభక్తస్తపన్ రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ సదాయ పురుషశ్వేంద్రియ ఆయుష్యే దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్యవృద్ధిం సకలేష్టసిద్ధిం కళ్యాణవృద్ధిం శృతపోషవృద్ధిం భద్రాద్రిరామోదిశతాత్సదావః వరమాలీకదీశాంగీ శంఖీ చక్రేతనందకీ శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షదు. స్వస్తి మంత్రార్థాశ్చాస్తి బలాసందేత్ భవంతో మహాంతో నుగృహ్ణంతు వేదోక్తం పరిపూర్ణమాయుష్యం భూయాతి భవంతో మహాంతో నుగృహ్ణంతు అస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మంత్రలోభే తంత్రలోభే క్రియాలోభే ద్రవ్యలోభే శ్రద్ధాలోభే సది యథాశాస్త్రావదృష్టితం భోజాది భవంతో మహాంతోను గృహ్ణంతు అత్ర స్థితానాం సమస్త భక్తజనానాం సకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్. ఓ సీతారామచంద్ర మహారాజుకి. మీ అందరికీ వేసవి తాపం తీరడానికి మంచి తీర్థాన్ని ప్యాకెట్లో ఇచ్చారు. తాగిన వాళ్ళంతా మళ్ళీ జేబులో పెట్టుకుని బయటికి తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేసాయి. కళ్యాణ ప్రాంగణాన్ని పవిత్రంగా అట్టి పెడదాం, గుర్తుపెట్టుకోండి. మీకు అసౌకర్యం కలగకూడదని దేవస్థానం మంచి తీర్థాన్ని అందించారు. ఎక్కడ పడితే అక్కడ ప్యాకెట్లు పడేయకుండా దేవాలయాన్ని పరిశుభ్రంగా అట్టి పెడదాం. జయ శ్రీరామ్.
జై శ్రీరామ్. స్వామివారి భక్తులంతా జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. భక్తులందరూ స్వామివారి కళ్యాణం ధరించిన సందర్భంగా స్వామివారి భక్తులందరూ జాగ్రత్తగా లైన్గా వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. నెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బోల్ భక్తవత్సల భగవాన్ కీ, భక్తవత్సల భగవాన్ కీ, భక్తవత్సల భగవాన్ కీ. అందరూ గట్టిగా చెప్పండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అందరూ రామనామాన్ని అనండమ్మా. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. బోల్ భక్తవత్సల భగవాన్ కీ, భక్తవత్సల భగవాన్ కీ, భక్తవత్సల భగవాన్ కీ. రాజా రామచంద్ర మహారాజు కీ, రాజా రామచంద్ర మహారాజు కీ, రాజా రామచంద్ర మహారాజు కీ. శ్రీయుత జానకీ రమణ చిన్మయ రూప రమేశ
రామనారాయణ పాహి పాహి అని ప్రస్తుతి చేసి నామనం బున్వాయక కిల్బృషవ్రజని పాటనమందగజేసి సత్కళాదాయి ఫలంబునాకీయవే భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బోల్ భక్తవత్సల భగవాన్ కీ, భక్తవత్సల భగవాన్ కీ, భక్తవత్సల భగవాన్ కీ. శ్రీరమ సీతకాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబు కాగ విరజానది గౌతమికాగ వికుంఠమునారయ భద్ర శిఖరాగ్రమున వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. బోల్ భక్తవత్సల భగవాన్ కీ, భక్తవత్సల భగవాన్ కీ. రాజా రామచంద్ర మహారాజ్ కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముప్పున కాలకింకరలు ముంగిట వచ్చిన వేళ్ళ రోగముల్ గొప్పురమైన చోకఫము కుత్తుక నిండిన వేళ్ళ బాంధవుల్ కప్పిన వేళ్ళ మీ స్మరణ కలుగునో కలుగదో నాటికిప్పుడే సేతు మీ భజన భద్రగిరి దాశరథి. కరుణాపయోనిధి. బోల్ భద్రగిరి రాజా రామచంద్ర మహారాజ్ కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. చక్కెరమాని వేము తినజాలికై వడి మానవాధములు కొందరు వేమరు ప్రక్కదేముల పూజంతురట్లుగాదయ మృక్కిన నీకు మృక్కవలే మోక్షమొసగిన నీవొసగవలే తక్కిన మాటలు నేటికి దాశరథీ కరుణాపయోనిధి. రాజా రామచంద్ర మహారాజుకి. అందరూ గట్టిగా అనండి. స్వామి సన్నిధిలో మహాచక్రవర్తి అక్కడ కళ్యాణరాముడిగా ఏం చేస్తున్నాడు? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలి దింటివి వింతగాదే నీ మంతన మెట్టిదో ఉడుతమైని కరాగ్ర నకాంకురంబులు సంతసమందగజేసితివి. సత్కుల జన్మములేమి లెక్క వేదాంతముగాద నీదు మహిమ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. బోల్ రాజా రామచంద్ర మహారాజుకి, రాజా రామచంద్ర మహారాజుకి, రాజా రామచంద్ర మహారాజుకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. దాసిన చుట్టమా శబరి రామ, దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు నీ దాసుని దాసుడా గుహుడు తావక దాస్యమునరించినావు. నే చేసిన నేరమా నే చేసిన నేరమా వినుతి చేసిన కావవు నీ దాసులలో నా దాసుడను
దాశరథి కరుణాపయోనిధి బోల్ భద్రగిరి రాజా రామచంద్ర మహారాజకి బోల్ భద్రగిరి రాజా రామచంద్ర మహారాజకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పోయింది జై శ్రీరామ్ 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 బోల్ రాజా రామచంద్ర మహారాజ్ కి రాజా రామచంద్ర మహారాజ్ కి రాజిత సీతామాయ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్